స్టిక్ట్ రెడ్ శాండర్స్ టాస్క్ టీమ్ ఒక మంచి రెడ్ శాండర్స్ డంప్తో పాటు 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ స్వాధీనాల నుంచి రెడ్ శాండర్స్ లాగ్ ఒక 40 దాదాపు 1 టన్ వెయిట్ ఉంటుంది. 4 వీలర్స్ 2, 2 వీలర్స్ 4, సెల్ ఫోన్ 7, వెయింగ్ మిషన్ 1, యాక్సెస్ 5. అండ్ దీంట్లో ఈ 4 వీలర్లో ఒక్క వెహికల్ ఏదైతే ఉందో అది కురియర్ సర్వీస్కి సంబంధించిన వెహికల్. ఈ కురియర్ సర్వీస్ని కూడా ఇప్పుడు విచారిస్తున్నాము. ఆల్రెడీ ఈ కురియర్ సర్వీస్కి సంబంధించిన ఆ డ్రైవర్ ఎవడైతే ఇక్కడ వచ్చి ఈ లాగ్స్ అంతా కూడా తరలించడానికి ప్రయత్నించాడో అతన్ని పట్టుకోవడం జరిగింది. నిన్న ఆవిడ అబ్స్కాండింగ్లో ఉన్నప్పుడు నిన్న పట్టుకోవడం జరిగింది. సో దాదాపు ఇప్పుడు 6 మందిని అరెస్ట్ చేసినాము. దాంట్లో ఈ తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి డ్రైవర్, అండ్ అదేవిధంగా దీంట్లో మెయిన్ అఫెండర్ భాస్కర్ రెడ్డి అని, హీ బిలాంగ్స్ టు ప్రొద్దటూర్ పిఎస్ లిమిట్స్. అండ్ 8 రెడ్ శాండర్స్ కేసెస్ ఆల్రెడీ ఇతని మీద ఉంది. ఇంతకుముందు ఇతని మీద పీడీ యాక్ట్లు ఏం లేవు, ఈసారి ఇతని మీద పీడీ పెట్టడం జరుగుతాయి. సో వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర స్వాధీనం చేసిన మెటీరియల్తో రిమాండ్ చేయడం జరుగుతున్నాయి. ప్రజల్ని కోరుతున్నది కూడా, మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ రెడ్ శాండర్స్ ఉంటే 9440796900 నంబర్కి దయచేసి ఇంటిమేట్ చేయండి. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతాయి. ఈ ఒక కేసులో మీరు ప్రధానంగా చూసుకుంటే ఈ కొరియర్ సర్వీస్ అన్న ఒక ముసుకుల్లో ఈ ఒక లాగ్స్ని తరలించడం జరిగింది. అండ్ ఈ కొరియర్ సర్వీస్ జీత్ కొరియర్ సర్వీస్. సో వీళ్ళ పాత్ర ఎంతవరకు అన్నది కూడా ఇప్పుడు ఆరాధిస్తున్నాము. ప్రస్తుతం ఆ డ్రైవర్ కాదు, ఇతనే ఓనర్. వీడు ఈ వెహికల్ని ఆ పర్టికులర్ కొరియర్ సర్వీస్కి సబ్ కాంట్రాక్ట్ అలాగా ఇచ్చున్నాడు. వెదర్ వాళ్ళ నాలెడ్జ్తో వచ్చినాడా లేదా అన్న విషయం మీద కూడా డీటెయిల్గా ఆరాధిస్తున్నాము. ప్రస్తుతం ఈ 6 మందిని కూడా రిమాండ్ చేసి వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్గా కూడా వీళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ కొనసాగడం జరుగుతుంది. థ్యాంక్ యూ.